రాజకీయాలకు కులమతాలకు అతీతంగా వైఎస్ఆర్ పాలన ఆనాడు సాగితే అదే ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పా శ్రీవాణి అన్నారు. విజయనగరం రాజీవ్ స్టేడియంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలు అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా జరిగాయన్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి 2 కళ్ళు అని అన్నారు. ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కులాల్లో ఆ మతాల్లో చెందినటువంటి వాళ్ళు మీరు ఉద్యోగం కాదా లేదని చిత్తశుద్ధితో మీరు పనిచేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పని సమయంగా మీకు మనవి చేస్తూ, అక్కడ అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది అన్నది నా యొక్క అభిమతం. ఈ రోజు 3 నెలల్లోనే ఆయన ఒక పారదర్శకమైన పాలన తీసుకురావాలి. విశాలాక్షి, ఇటువంటి ఉద్యోగాల మీద ఎన్నో అవాకులు చవాకులు ఈ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఉద్యోగ నియామక పత్రాలు మీరు సెలెక్ట్ అయ్యారని తెలిసే వరకు కూడా టాలెంట్ ఉండి మార్కులు వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి కూడా అనునిత్యం కూడా టెన్షన్ పడేలాగా చేశారు వీళ్ళ స్టేట్మెంట్లు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించరేమో అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం కూడా ఇప్పటికే అనుకున్నటువంటి సందర్భాలను ఎప్పటి వరకు. ఎందుకనంటే ఆనాడు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలను అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రాడేమో భవిష్యత్తులో అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు, మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు మన జిల్లాలో ఇన్ని ఉద్యోగాల్ని ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా, ఎక్కడ చిన్న మైనస్ కూడా జరగకుండా చక్కగా విధులు నిర్వహించినటువంటి మన జిల్లా యంత్రాంగాలందరికీ కూడా జగన్ సార్ సెల్యూట్ చేసినట్టుగా మీ అందరూ మనమందరం కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్ అన్న కోరుకున్నటువంటి పరిపాలనని ప్రజలకు అందించి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో మీరందరికీ ఆదర్శం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.